వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది పెద్దలను కలిసి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై అనేక రకాల చర్చలు జరిపి పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఏది అనుకున్నట్లుగా ప్రజలకు చేరడం లేదు. కారణం ఏమిటి? ఇది కనుక్కొని తప్పును సవరించలేకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉండవచ్చు. రాజు ఎంత గొప్పవాడైనా సైన్యాధిపతి లేకుంటే ఏ యుద్ధమూ జరగదు. రాజు పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ యుద్ధం తారాస్థాయికి చేరడం లేదు. అంటే సైన్యం అతి తక్కువ సంఖ్యలో ఉందా, లేక నడిపే సైన్యాధిపతి పర్ఫెక్ట్గా లేడా అని ఆలోచించాలి. ఒక నియోజకవర్గాన్ని ఒక నాయకుడు హ్యాండిల్ చేయలేకపోతే ఒక రాష్ట్రాన్ని జగన్ ఒక్కడే ఎలా నడపగలడు? గడప గడపకు వైఎస్ఆర్ నవరత్నాలు, వైఎస్ఆర్ కుటుంబం, ఇలాంటి కార్యక్రమాలను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాలు ఎలా జరపాలి? బూత్ లెవెల్లో కార్యకర్తలు సమావేశపరిచి ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా చేర్చాలో అవగాహన కల్పించాలి. ఒక కార్యకర్త కింద 10 మంది కార్యకర్తలను జత చేసి కార్యక్రమం విజయవంతం చేయాలి. చాలామంది నాయకులు ఎక్కడో ఒక చోట 2 ఇళ్ళు తిరిగి 2 ఫోటోలు తీసుకొని పేపర్లోనూ ఫేస్బుక్లోనూ అప్లోడ్ చేస్తున్నారు. అంతే, కార్యక్రమం అయిపోయిందని మమ అనిపిస్తున్నారు. ఓదార్పు యాత్ర నుంచి జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎంత నిబద్ధతతో చేశారో మనందరం చూసాం. భార్యాపిల్లల్ని వదిలి, బిజినెస్ను వదులుకొని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నెలలు తరబడి ఒక యుద్ధమే చేశారు. అందులో పదో వంతైనా మన నాయకులు కష్టపడితే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాం, లేదంటే ఫలితాన్ని ఆశించడం కూడా అత్యాశ అవుతుంది. జగనన్న, యుద్ధానికి సమయం ఆసన్నమైంది, లేపండి, నిద్ర లేపండి. నాయకులను మీరు పరుగులు పెట్టిస్తే వాళ్ళు కార్యకర్తలను పరుగులు పెట్టిస్తారు. అభిమానులను కార్యకర్తలుగా తయారు చేయమనండి. ఈసారైనా ఎలాగైనా అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి, నా ఒక్కడి వల్ల కాదు అని మీరు అన్నప్పుడే అందరినీ బాధ్యతగా ఉండమంటున్నారని అర్థమవుతుంది. అలా కాదు, సూటిగా చెప్పండి.